ఇంకా సిద్ధం గురించి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఇప్పుడుకు మూడు ప్రాంతాల్లో సిద్ధం అనే బహిరంగ సభలను మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించారు, పాల్గొన్నారు. పాల్గొన్న ప్రతి సిద్ధం బహిరంగ సభ కని విని ఎరుగని రీతిలో రాజకీయ చరిత్రలోనే ఇంత ఉత్సాహంగా ఇంత భారీగా జరిగినటువంటి సమావేశమే లేదన్నట్టుగా జరుగుతున్నాయి. ఇంకా నాలుగవ సభ కొరవుగా ఉంది. ఈ సభలు అయిపోయిన తర్వాత ఈ సభలు చూస్తున్నప్పుడు అన్ని చూస్తున్నప్పుడు కొద్దిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మేధావులనండి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆశాబాహులనండి, వారి భ్రమలు తొలగిపోతున్నాయి, వారికి పట్టినటువంటి మొబ్బులు తొలగిపోతున్నాయి. అరే రే, మనం ఏదో అనుకున్నామే చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఏదో చేసేస్తాడని, చూడగల లేదే అనేటువంటి భావన కలుగుతా ఉంది. ముందుంది ఇంకా ముసళ్ల పండుగని మనవి చేస్తున్నా. ఇంకా ఎన్నికలు సమీపించే కొద్దికి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై నామినేషన్లు పూర్తి చేసి ప్రచారానికి బయలుదేరిన తర్వాత ఇంకా చాలా క్లియర్ పిక్చర్ అర్థమైపోతుంది. ఈ రాష్ట్రంలో తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కాబోతున్నారు, 175 టార్గెట్ గా పెట్టుకుని వెళ్లబోతున్నారనే దాన్ని ఏ మాత్రం సంశయం లేనటువంటి రీతిలో ప్రజలకు అర్థమయ్యే రీతిలో అర్థమవుతాయని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.